మాతృత్వంతో స్త్రీకి సంపూర్ణత్వం వస్తుంది ఎందుకంటే ఆవిడ బ్రహ్మ ఎలా సృష్టిస్తాడో స్త్రీ ఇంకో సృష్టికర్త అవుతుంది అటువంటి సృష్టికర్త ప్రసవించేటప్పుడు ప్రకృతి అంత ఆనందంగా సంతోషంగా నిర్భయంగా బిడ్డను ప్రసవించాలి ఎందుకంటే ఆ ప్రసవించే బిడ్డ దేశానికి పురోగమించడానికి దేశ భవిష్యత్తుకి వాళ్ళే కారణం అవుతారు అటువంటి స్థితి ఈ రోజు ఆ తల్లి గర్భం దాల్చి కాన్పు వచ్చే సమయానికి బీద స్త్రీ అయి ఉంటే మురికివాడల స్త్రీ అయి ఉంటే ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న స్త్రీ అయి ఉంటే ఆవిడని ఆవిడ కనాలి అని అంటే ఒక భయం ఎందుకంటే 50,000కు తక్కువ 60,000కు తక్కువ కాన్పు ఖర్చులు అవ్వవు ఈ కాలంలో ఒకరి గురించి మాట్లాడడం కాదు కానీ ఆ 1008 నామాలతో ఎప్పుడైతే లలితా పరమేశ్వరిని మనం ఆరాధిస్తామో శ్రీమాత అని ఆరాధించడం మొదలు పెడతాం అటువంటి మాతృస్వరూపాన్ని నేను 1008 ఆడవాళ్ళల్లో చూసుకుంటూ లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ తరపున 1008 అటువంటి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న స్త్రీలకు ఉచిత కాన్పులు చేయాలనే ఒక ఉద్యమాన్ని చేపడుతున్నాం 7వ 8వ నెలలో వారికి ఒక స్క్రీనింగ్ టెస్టు రకరకాల బ్లడ్ టెస్టులు చేసి వాళ్ళకి చక్కటి మందులని ఇచ్చి తల్లిని కాన్పుకి తయారు చేసి సిద్ధం చేసి ఆరోగ్యవంతంగా కాన్పు వీలైనంత నార్మల్ డెలివరీలోనే చేసి ఇబ్బంది వస్తే పెద్ద ఆపరేషన్ చేసి తల్లిని బిడ్డని సురక్షితంగా కాన్పు చేసి ఆ తర్వాత ఆ పిల్లవాడికి పిల్లకు అన్ని రకాల వ్యాక్సిన్స్ ఫస్ట్ రౌండ్ వేయించి ఆమెకి పాలు పట్టడం గురించి కానీ బిడ్డను పెంచడం గురించి కానీ ఒక కౌన్సిలింగ్ సెషన్ ఇచ్చి ఆ తర్వాత 2 రాబోయే నెలల్లో పీడియాట్రిక్ కన్సల్టేషన్ 2 ఫ్రీగా ఇచ్చి ఆ తల్లి వెళ్ళి వెళ్ళిపోయేటప్పుడు ఇంటికి ఇలాంటి ఒక ఉయ్యాల దోమలతో ఇబ్బంది పడకుండా దానికి ఒక దోమతెర లోపల ఆ పిల్లాడికి ఒక పరుపు చక్కటి కాటన్ బట్టతో 120 కౌంట్తో చేసిన లంగోటీలు ఉతికి మళ్ళీ వేయడమే శ్రేయస్కరం పిల్లలకి చక్కటి కాటన్ బట్టతో చేసిన ఒక చిన్న దుప్పటి తల్లికి ఉలెన్ మఫ్లరు ఎందుకంటే చలి రాకూడదు లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తాయి బాలింతకు ఇది కాక తాటి బెల్లంతో చేసిన 30 నువ్వులు ఉండలు పాలు పట్టడానికి ఐరన్ పెరగడానికి ఆలివ్ ఆయిల్తో పిల్లకి పిల్లాడికో మర్దన చేయడానికి ఆలివ్ ఆయిల్ బూటీసు గోళ్ళు గుచ్చుకోకుండా ఇలాంటివన్నీ కూడా ఇచ్చి పంపించడం జరుగుతుంది.